హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా 2020 ఖరీఫ్ సీజన్కి సంబంధించి పంటల బీమాను ఈ నెల 8వ తేదీన జమ చేస్తున్నట్లు నిన్నటి రోజున మంత్రి పేర్ని నాన్నగారు తెలియజేయడం జరిగింది. అలాగే 2020 ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ పంట నష్టపరిహారం డబ్బులు అనేది మే 25వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాకు వేస్తున్నట్లు ఆయనైతే తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది ఉన్నట్లు, అలాగే వీరందరి కోసం 2589 కోట్లు కేటాయించినట్లు ఆయనైతే తెలియజేయడం జరిగింది. అలాగే పంటల బీమాకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పంటల బీమా అలాగే విత్తన రాయితీ రైతులకు రావాలంటే ఖచ్చితంగా వారు ఆధార్ అనుసంధానం చేయాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల బీమా పరిహారం అలాగే విత్తన రాయితీ సంబంధించి లబ్ధిదారులు లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం నిన్నటి రోజున అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్నటి రోజున ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య గారు మంగళవారం రోజున ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఆధార్ ఎవరికైతే అనుసంధానం కాలేదో అటువంటి వారందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయనైతే తెలియజేయడం జరిగింది. అటువంటి వారందరూ రైతు భరోసా కేంద్రాలకి మీకు సంబంధించిన ఆధార్ కనుక తీసుకుని విన్నట్లయితే మీకు సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్లో ఎంటర్ చేస్తామని ఆయనైతే తెలియజేయడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా ఆధార్ అనేది అనుసంధానం చేసుకుని మీ పంటకు సంబంధించి ఈ పంటలో ఎవరైతే నమోదు చేసుకుంటారో అటువంటి వారందరికీ పంట నష్టపరిహారం అలాగే విత్తన రాయితీకి సంబంధించి లబ్ధి పొందుతారని ఆయనైతే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ నెల 13వ తేదీన రైతులకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 5500 అనేది రైతుల బ్యాంక్ ఖాతాకైతే రావడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి అర్హుల జాబితాలో మీ పేరు అనేది ఉందా లేదా అనే విషయం గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు గ్రామ వార్డు సచివాలయంకి కానీ లేదా రైతు భరోసా కేంద్రాలకు కనుక వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మీకు మరింత సమాచారం అనేది రావడం జరుగుతుంది.